హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అశ్వ అఫీషియల్. ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ టు లెర్న్ సమ్ అదర్ న్యూ ఇంగ్లీష్ సెంటెన్సెస్ త్రూ తెలుగు. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ వన్, నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చెయ్యి. నువ్వు రెడీ అయ్యాక నాకు ఫోన్ చెయ్యి. కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ. కాల్ మీ ఆఫ్టర్ యు గెట్ రెడీ. నెక్స్ట్ వన్, ఈ విషయం నీకు మళ్ళీ చెప్పను. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, ఐ వోంట్ టెల్ యూ దిస్ అగైన్. ఐ వోంట్ టెల్ యూ దిస్ అగైన్. నెక్స్ట్ వన్, ఆ పని చేయడానికి నేను ఈరోజు వెళ్ళాలి. ఆ పని చేయడానికి నేను ఈరోజు వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు డూ దట్ టుడే. ఐ హ్యావ్ టు గో టు డూ దట్ టుడే. నెక్స్ట్ వన్, మీ వద్ద ఉన్న సమాచారం అంతా నాకు కావాలి. మీ వద్ద ఉన్న సమాచారం అంతా దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, ఐ వాంట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యు హ్యావ్. ఐ వాంట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యు హ్యావ్. నెక్స్ట్ వన్, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేవు. ఐ డోంట్ హ్యావ్ మచ్ మనీ నౌ. అంటే నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేవు. నెక్స్ట్ వన్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరితో అయినా మనం ఇలా చెప్పాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు. నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోవు. యూ విల్ నెవర్ అండర్స్టాండ్ మీ. యూ విల్ నెవర్ అండర్స్టాండ్ మీ. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమీ కొనకు. అంటే ఇక్కడ ఏమీ కొనొద్దు అని చెప్పాలనుకున్నప్పుడు, డోంట్ బై ఎనీథింగ్ హియర్. డోంట్ బై ఎనీథింగ్ హియర్. నెక్స్ట్ వన్, దాయడానికి ఏమీ లేదు. అంటే దాచిపెట్టడానికి ఏమీ లేదు అని. నథింగ్ టు హైడ్. అంటే దాయడానికి ఏమీ లేదు. నెక్స్ట్ వన్, నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసావు. నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసావు. యు బ్రోక్ మై ట్రస్ట్. ట్రస్ట్ మీన్స్ నమ్మకం. నెక్స్ట్ వన్, అతనిని బెదిరించకు. అతనిని బెదిరించకు. డోంట్ ట్రిటెన్ హిమ్. డోంట్ ట్రిటెన్ హిమ్. నెక్స్ట్ వన్, అతనికి నన్ను కలవమని చెప్పు. అతనికి నన్ను కలవమని చెప్పు. టెల్ హిమ్ టు మీట్ మీ. అంటే అతనికి నన్ను కలవమని చెప్పు. నెక్స్ట్ వన్, అతడు క్రికెట్ ఆడే విధానం నాకు ఇష్టం. అతడు క్రికెట్ ఆడే విధానం నాకు ఇష్టం. ఐ లైక్ ద వే హీ ప్లేస్ క్రికెట్. అంటే అతను ఆడే విధానము నాకు ఇష్టమని. నెక్స్ట్ వన్, నేను నీకు ఏమవుతాను. ఎవరినైనా మనం నేను నీకు ఏమవుతాను అని అడగాలనుకున్నప్పుడు, హూ యామ్ ఐ టు యూ. అంటే నేను నీకు ఏమవుతాను. నెక్స్ట్ వన్, రమ్య వస్తుందా. రమ్య వస్తుందా. ఈజ్ రమ్య కమింగ్. అంటే రమ్య వస్తుందా. నెక్స్ట్ వన్, నేను ఈ పని చేయాలి. ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్. అంటే నేను ఈ పని చేయాలి అని మీనింగ్. నెక్స్ట్ వన్, ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా. అంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడగాలనుకున్నప్పుడు, మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్. నెక్స్ట్ వన్, నాతో తమాషా చేయడం ఆపు. స్టాప్ కిడింగ్ విత్ మీ. నెక్స్ట్ వన్, నేను ఎప్పుడన్నాను అన్నమాట అనే దాన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే, వెన్ డిడ్ ఐ సే. అంటే నేను ఎప్పుడు అన్నాను. నెక్స్ట్ వన్, వారు భోజనం చేశారా. అంటే వాళ్ళు భోంచేశారా అని మనం అడగాలనుకున్నప్పుడు, డిడ్ దే హ్యావ్ లంచ్. అంటే వాళ్ళు భోజనం చేశారా. నెక్స్ట్ వన్, కిరణ్కి ఏమీ చెప్పకండి.
అంటే అతనికి ఏమి చెప్పకండి అనేదాన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే డోంట్ టెల్ కిరణ్ ఎనీథింగ్. డోంట్ టెల్ కిరణ్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, నువ్వు చూసినప్పుడు నేను చూస్తాను. అంటే నువ్వు చూసినప్పుడు నేను చూస్తాను అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ సీ వెన్ యూ సీ. అంటే నువ్వు చూసినప్పుడు నేను చూస్తాను. నెక్స్ట్ వన్, నువ్వు తింటే నేను తింటాను. అంటే ఎవరైనా నేను తినను అలా అన్నప్పుడు నువ్వు తింటే నేను తింటాను అని చెప్పాలనుకున్నప్పుడు ఇఫ్ యూ ఈట్ ఐ విల్ ఈట్. అంటే నువ్వు తింటే నేను తింటాను. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళే ముందు నేను వెళ్తాను. నువ్వు వెళ్ళే ముందు నేను వెళ్తాను. బిఫోర్ యు గో ఐ విల్ గో. అంటే బిఫోర్ యు గో, నువ్వు వెళ్ళే ముందు ఐ విల్ గో, నేను వెళ్తాను. నెక్స్ట్ వన్, నువ్వు రాసిన తర్వాత నేను రాస్తాను. నువ్వు రాసిన తర్వాత నేను రాస్తాను. ఐ రైట్ ఆఫ్టర్ యు రైట్. అంటే నువ్వు రాసిన తర్వాత నేను రాస్తాను. నెక్స్ట్ వన్, నేను అక్కడ ఉంటాను. నేను అక్కడ ఉంటాను. ఐ విల్ బి దేర్. అంటే నేను అక్కడ ఉంటాను. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడే బయలుదేరాను. అంటే నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ లెఫ్ట్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ లెఫ్ట్ జస్ట్ నౌ. నెక్స్ట్ వన్, అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఎవ్రీ వన్ డిడ్ వెల్. అంటే అందరూ బాగా చేశారు. నెక్స్ట్ వన్, నేను అలసటగా ఉన్నాను. అంటే నేను అలసిపోయాను, అలసటగా ఉన్నాను అని చెప్పేదాన్ని మనం ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్. నెక్స్ట్ వన్, మనసులో ఉంచుకో. అంటే ఏదైనా బయటికి చెప్పొద్దు, మనసులో ఉంచుకో అని మనం చెప్పాలనుకున్నప్పుడు కీప్ ఇట్ ఇన్ మైండ్. అంటే మనసులో ఉంచుకో, బయటికి చెప్పొద్దు అని. నెక్స్ట్ వన్, ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం. అంటే మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం అని మనం చెప్పాలనుకున్నప్పుడు లెట్స్ బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అంటే ఎప్పటికీ మనం స్నేహితులుగా ఉందాం. నెక్స్ట్ వన్, బయటకి వెళ్ళి తిందాం. అంటే బయటికి వెళ్ళి మనం ఫుడ్ తిందాం అనుకున్నప్పుడు దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే లెట్స్ గో అవుట్ అండ్ ఈట్. లెట్స్ గో అవుట్ అండ్ ఈట్. నెక్స్ట్ వన్, మనం ఇంతకుముందు కలిసామా. అంటే ఇంతకుముందు మనం ఎప్పుడన్నా కలిసామా అని మనం చెప్పాలనుకున్నప్పుడు డిడ్ వి మీట్ బిఫోర్. బిఫోర్ మీన్స్ ఇంతకుముందు మనం ఎప్పుడన్నా కలిసామా. నెక్స్ట్ వన్, మీ అమ్మాయి ఏం చదువుతుంది. మీ అమ్మాయి ఏం చదువుతుంది. ఇఫ్ యూ నో దిస్ ఆన్సర్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.